భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసమే కృషి చేశారన్నారు. వారు అన్ని వర్గాల ప్రజల అభివృద్ది కోసం పనిచేసిన మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి పల్లవోలు జయకర్, 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కాదర్ బాషా, వడ్డర సాధికార సమితి నియోజకవర్గ కన్వీనర్ చల్ల మాలియాద్రి విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఈ భారతదేశంలో అనగాని వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఆయన పుట్టి ఈ దేశంలో ఉండే అసూస్థత అంటే అండరానికి ఆయన చిన్నతనం అనుభవించి అదేవిధంగా దాని మీద పోరాటాలు చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పైన ఇబ్బందులన్నీ ఆయన తెలుసుకుని ఆయన స్వాతంత్రం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి దాని అమలు కోసం ఈయన జగజ్జీవన్ రామ్ గారు ఎంతో కృషి చేశారు. రాజ్యాంగాన్ని అమలు పరచాలని బాబు జగజ్జీవన్ రామ్ గారు పోరాటం చేశారు, అండరాన్ని ఎదుర్కొన్నారు. అదేవిధంగా రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఆయన అమలవడానికి పోరాటం చేస్తూ అదేవిధంగా మన భారతదేశ ఉపపదవిని అదేవిధంగా మంత్రి ఎన్నో పదవులు చేసి అనగారి వర్గాలకి న్యాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన వేడుకలు మనం అందరం కూడా ఘనంగా చేసుకోవాలి, ఎందుకంటే ఆయన స్ఫూర్తి మనమందరం కూడా. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69791.